నెల్లూరు జిల్లా ఉదయగిరి ట్యాంక్ బండ్ సుందరీకరణకు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నాడు నేడు గ్రామ కొలను పథకంలో భాగంగా ఉదయగిరి ట్యాంక్ బండ్ అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 15 కోట్ల రూపాయల నిధులతో ట్యాంక్ బండ్ చుట్టూ రింగ్ బండ్, వాకింగ్ ట్రాక్, వేస్ట్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్లోని హుసేన్ సాగర్ ను తలపించేలా ఉదయగిరి ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదిలోగా సుందరీకరణ పనులు పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బండ ప్రాంతం, మెట్ట ప్రాంతం, పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ఏదన్నా ఉందంటే ఉదయగిరి అనేది మన అందరికీ తెలుసు. కలెక్టర్ గారికి బాగా అర్థమైంది మన నియోజకవర్గం గురించి, మన బ్రతుకు తెలుగుని గురించి, మన జీవన ఆధారాల గురించి అన్ని కూడా కలెక్టర్ గారికి అర్థం చేసుకుని మన నియోజకవర్గానికి సహాయం చెయ్యాలా అని మనసులో అనుకుని ఆయన ఈ ప్రాంతానికి ప్రభుత్వం తరఫున ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా చేయాలని కృతనిశ్చయంతో మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారని మీ అందరూ కూడా మనం